సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాజల నారాయణపై సభ్యులు అంత చేసిన అవిశ్వాస తీర్మానం కోరని లేకపోవడంతో వీగిపోయింది. సభ్యుల గైరాజరు వల్ల సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణపై అవిశ్వాసం వీగిపోవడంతో చైర్మన్ గా గాజుల నారాయణ కొనసాగుతున్నాడు. మంత్రి కేటీఆర్ ఇలాగాలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం రోజున వీగిపోయింది. కోరం లేని కారణంగా వీగిపోయింది. సో ఈ మీటింగ్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సార్ ఎవరు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు? డైరెక్టర్లు ఇస్తారు. ఎవరు సార్ పేర్లు? ఎందరు ఇచ్చారు? ఎందరు ఇచ్చారంట? ఆరు మంది ఇచ్చారు. ఆరు ఒరిజినల్ నోటీస్ మీద ఆరు, నాట్ లెస్ దెన్ సిక్స్ మెంబర్స్, అంటే సిక్స్ మెంబర్స్ ఇచ్చారు నోటీసు. సో ప్రజెంట్ అయితే ఎవరు కూడా మనకి అవిశ్వాసమైన అవిశ్వాసం సపోర్ట్ చేయలేదు, అంటే రాలేదు అసలు సమావేశానికి ఎవరు రాలేదు. సో అందువల్ల అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటిస్తుంది. గాజల నారాయణ గారే ప్రస్తుతం చైర్మన్గా ఆయన కంటిన్యూ అవుతారు. 11 o'clock మీటింగ్ స్టార్ట్ కావాలి. సో 11 తర్వాత ఎవరు రాలేదు మనకి. సో కంటిన్యూషన్ ఎవరు లేరు కాబట్టి సో స్టాండ్ క్యాన్సిల్ మీటింగ్ ప్లాన్స్. కార్పొరేటివ్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని తరహాలో వేములవాడ పట్టణంలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు సేవలను అందిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామదేవతప్పు మాధవీరాజు పేర్కొన్నారు. సోమవారం రోజున ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ పట్టణంతో పాటు మండల ప్రజలకు కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ వైద్య సేవలు అందించడంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి ముందంజలో ఉంది అని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజు పేర్కొన్నారు. సోమవారం రోజున వేములవాడ పట్టణ శివారులోని తిప్పాపూర్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ రేగులపాటి మహేశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు చెన్నవనేని రమేష్ బాబు కృషి వల్ల ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేటివ్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకొని తరహాలో నిర్మించుకున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నామని, సాధారణ ప్రసవాల వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారని, వీటిని ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల అనుసరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన వారికి మగపిల్లవాడు జన్మిస్తే 12,000 రూపాయలు, ఆడపిల్ల జన్మిస్తే 13,000 రూపాయల ప్రోత్సాహంతో పాటు కేసీఆర్ కిట్ను అందజేస్తున్నట్లు వివరించారు. నిరుపేదలకు వైద్యం అందించడానికి వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నీల కళ్యాణి శేఖర్, వైద్యులు సంతోష్, దీప్తి, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీ మహిళలు హాజరయ్యారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందాలని చెప్పేసి మరి ఈ స్థలం కోసం కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కోసం కూడా కష్టపడి కూడా ఈ స్థలం సేకరించి మరి దానికోసం విషయం తీసుకొచ్చి మరి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఇంత గొప్ప హాస్పిటల్ ఇక్కడ రాగానే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నామా, ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నామా అనే ఒక ఆలోచన మన మైండ్లోనే వస్తుంది. అంత గొప్పగా కూడా మనకి హాస్పిటల్ కూడా రూపుదిద్దుకుంది, దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ ఏరియా ఆసుపత్రి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అందరికీ ఒక మంచి ఉద్దేశం ఉంది. మరి దాన్ని కూడా మనందరం కూడా మన ఇళ్ళలో కావచ్చు, మన చుట్టుపక్కల ఇళ్ళలో కావచ్చు, మన ఆసుపత్రికి వెళ్తే మనకు మంచి సకల సౌకర్యాలతో మనకి ఇక్కడ వైద్యులు మన మహేశ్వరి ఆధ్వర్యంలో చాలా గొప్ప కూడా ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ విషయానికి వస్తే మరి ఈరోజు మన నార్మల్ డెలివరీస్ కోసం మరి ప్రతి నెల కూడా మనం టెస్ట్ పరంగా కూడా ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తాము, టెస్ట్ చేసుకుంటాము. మరి ప్రతి నెల కూడా చెకప్ విషయంలో మనం ప్రతి నెల డాక్టర్ కూడా అడుగుదాం, మనకు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీ కావాలి. దానికోసం మనం తగినటువంటి మంచి ఫుడ్ కావచ్చు, మంచి వ్యాయామం కావచ్చు, మంచి ఎక్సర్సైజ్ కావచ్చు చేస్తే మనం నార్మల్ డెలివరీ విషయంగా వెళ్ళవచ్చు. మరి ఈరోజు చూస్తామంటే మన నార్మల్ గర్భిణీలు కూడా కొంత అవగాహన కూడా పెంచుకోవాలి. అంటే పేపర్స్ అవ్వడం కావచ్చు, బుక్స్ అవ్వడం కావచ్చు, మరి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులర్గా డైట్ పాటిస్తే కూడా మనందరం కూడా నార్మల్ డెలివరీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం భయం ముందుగా భయం పెట్టుకోవద్దు. నార్మల్ డెలివరీస్ వల్ల కొంచెం నార్మల్ డెలివరీస్ ముప్పై ఎక్కువ ఉంటాయి అని కొంచెం భయం కూడా ఉంటుంది.
భయానందిని కూడా పోగొట్టుకోవాలి. మరి మన హాస్పిటల్లో కూడా చాలా వరకు మన హాస్పిటల్ ప్రారంభం ఎన్ని డేస్ వచ్చేసింది దాదాపు ఈ సంవత్సరం 32 అయితే 32 వరకు కూడా చేయడం జరిగింది. ఇంకా మనం పెంచాలంటే కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలి. మీ అందరూ వస్తే మరి ఇంకో కూడా మోటివేషన్ ఉంటుంది. అది హాస్పిటల్ రైతులకు ఏకకాలంలో 100 రూపాయల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పుతుంది నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినిపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్పై ప్రత్యేకంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీతోనే రైతులతో పాటు బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పదండి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి ఆదుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయలేదు అని పేర్కొన్నారు. రానున్న రోజులలో రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని తెలుపుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాలతో పాటు రైతులకు న్యాయం చేస్తాము అని తెలిపారు. కాగా ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు పలువురు రైతులు మేడిపల్లి సత్యంతో మాట్లాడుతూ ఇప్పటి వరకు బురుగుపల్లి గ్రామ చెరువుకు సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూసర్ రవీందర్, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, బోయినపల్లి మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నేతలు ఎల్లేష్ కంగుపల్లి లంచయ్య, లక్ష్మణ్ కొండపాక మల్లయ్య, హరికృష్ణ మహేష్ సతీష్ తో పాటు కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు నాగుల వంశీ తదితరులు ఉన్నారు. సార్ వాటర్ చెల్లెలు నింపుకున్నారు సార్, కానీ మాకు ఈ కోరం మరియు ఈ బూరుపల్లి విలేజ్ లో సార్ లింగదేపు ఉంటుంది సార్, దానికి కాలువ కూడా లేదు సార్. బూరుపల్లి చాలా చాలా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ. మరియు ఈ మన వేసవి కాలంలో ఒక్క చెరువు నింపు కూడా జరగలేదు సార్. అది ఆ పక్క కుసరమన్న మన ఈ ఎమ్మెల్యే గారు, గవర్నీయులు ఎమ్మెల్యే గారు, తుపదని ఎమ్మెల్యే గారు అటు పక్క దగ్గర ఉన్న విలేజ్లకు వాటరు చెరువులు కుంటలు అన్ని నింపారు సార్. కానీ ఇటు పక్క ఒక్క వాటర్ కూడా ఈ వేసవి కాలంలో మాకు ఇవ్వలేదు సార్. ఏమో సార్, మేము కొద్దిగా చూస్తున్నాం సార్, నరేంద్ర చెరువు కొద్దిగా అలా అలా దగ్గర ఉన్న ఊళ్ళకు నింపడానికి తెలిసింది సార్. మాకు పది ఎకరాలు ఉన్న వాళ్ళకు అదే మనకు రైతు బాంధు వాడుతుంది సార్. 30 గుంటలు ఉన్న వాళ్ళకు రైతు బాంధు వాడుతుంది. 30 గుంటలు ఉన్న వాళ్ళకు 3000 చిల్లర పడుతుంది సార్. ఆ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 50-60 వేలు పడుతుంది సార్. ఆ 30 గుంటలు ఉన్న వాళ్ళ 4000-3000 చిల్లర మాకేం దేనికి పనికి వస్తుంది సార్? మేము తినడానికి ఇబ్బంది, బతకడానికి ఇబ్బంది, పిల్లలను చదివించడానికి ఇబ్బంది సార్. ఇప్పుడు సంవత్సరం అయ్యే సార్, నా ఇల్లు కూలిపోయి సంవత్సరం నుండి నేను కిరాయి ఉంటున్నా, నెలకు 2000 కిరాయి సార్. అలాంటప్పుడు నేను నెలకు 2000 కిరాయి ఎట్లా కట్టుకోవాలి? నేను మహిళా సంఘం చిట్టీలు ఎట్లా కట్టుకోవాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? మా బతికేంది సార్? కేసీఆర్ సార్ ఇల్లు ఇస్తామని అన్నాడు సార్. ఇల్లు ఇస్తామని ఇది వస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పింది సార్. ఇదివరకు గట్టిగా లేదు సార్. ఇప్పుడు మొన్న కిరాయి ఎన్ని రోజులు ఉండాలని 50-60 వేలు తెచ్చి బేస్మెంట్ మందని లేపుకున్నా సార్. అందరు ఆ పార్టీ చేసే కాదు, చేసినప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసి జిల్లా పార్టీ పెట్టి అది ఎక్కడెక్కడ చేసినాక ఇప్పుడు మేము పెంచుదామా పెంచామని చెప్పి అన్ని చెప్తున్నారు. అవన్నీ చేసేది కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ఇందిరాబీలు ఎక్కడ ఉన్నాయా? ఇందిరాబీలు పదొక్క కాడ ఉన్నాయి. ఇప్పుడు మీ పైసలు ఇస్తారని చెప్పి మొత్తాలు రాంచుతో డబల్ బెడ్రూమ్ ఇవన్నీ తాను ఏం లేదు వాళ్ళకు అన్నా. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, రేపు ఏమేమి చేయాలనేది చెప్పు. రచ్చబండ కార్యక్రమానికి చేసిన మెడిపల్లి సత్తన్న గారికి మరియు ఇదేసింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తోపిడంటే, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లు పెట్టి కళ్ళం కాడికి లారీ వచ్చి హడ్తీ లేకుండా, హమాలీ లేకుండా, రవాణా ఛార్జీలు లేకుండా బాజాబ్తా కళ్ళంలో కాంట పెట్టుకొని మీ బ్యాంకులల్లా ఆ రోజు డబ్బులు జమ చేసాం. ఇలా 2-3 నెలలు అవుతున్నా కూడా ఇంత దోపిడీ జరిగినా కూడా కనీసం మరి వడ్ల పైసలు ఎత్తున్నా అంటే దానికి కూడా దిక్కులేదు. ఇక వడ్లు ఎవరు కొంటున్నారంటే ఒకడు అంటాడు మీరు రాష్ట్రం కొనాలని ఒకడు అంటాడు, ఒకడు కేంద్రం కొనాలని ఇంకోటి అంటాడు. కృతజ్ఞతల కింద సిగ్గుమారం పెట్టిన దేవుడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం వచ్చిందా?
అరే బండ్లు పండించడం మనకు తెలుసాప్ప, ఇది రాష్ట్రం వంటదా కేంద్రం వంటదా ఏనాడైన వాళ్ళకైనా తెలుసా? ఇది ఇలా వీడి వనాలను వాడి ధరణ ఎత్తాడు, వాడి వనాలను వీడి ధరణ ఎత్తాడు. ఈ ఇద్దరు బుద్ధిమంతులకు మనం ఓట్లు ఇస్తాం. అది మళ్ళా ఇద్దరు బుద్ధిమంతులకు ఓట్లు ఇస్తాం, వేస్తావా లేదా? అంటే ఎవరైనా పాకిస్తాన్ కొట్టాడా, లేకపోతే ఆ శ్రీలంక కొట్టాడా? ఎవరి మీద ధర్నా చేస్తారు? వీళ్ళకి ఏమన్నా సిగ్గుచారం పెట్టిండే దేవుడు. ఈ అన్ని రైతుల బాధను చూస్తేందుకు మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ వరంగల్ వచ్చిండు. మరి మా అమ్మ ఇంత కష్టపడి సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించిన, ఎంతో మంది పెట్టుబడిదారులు వ్యతిరేకించిన తెలంగాణ పార్లమెంటు, అప్పుడు మనకు ఎంపీగా ఉండే పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన మీద పెప్పర్ స్ప్రే దాడి జరిగింది. అయినా కూడా వాటి ఎప్పటి కూడా భయపడకుండా సోనియా గాంధీ గారు, ఎంతో మంది బిడ్డలు చచ్చిపోతుండ్రు. ఎందుకంటే ఒక చావు ఎంత దుఃఖాన్ని తెలుస్తుంది, ఎందుకంటే సోనియా గాంధీ వాళ్ళ అత్తను కోల్పోయింది కన్న ముందట, వాళ్ళ భర్తను కోల్పోయింది కన్న ముందట. అంటే ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఆ బాధ ఎట్లుంటుందని చెప్పి. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్పర్సన్ రమతితపు మాధవీరాజు పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు తిప్పాపూర్లో 14వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం రోజున స్థానిక కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. వేములవాడ పట్టణ విలీన గ్రామమైన తిప్పాపూర్ 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్తో కలిసి 14వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతిత్తపు మాధవీరాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో వేములవాడ పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని, వేములవాడ మున్సిపల్ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతుంది అని సందర్భంగా పేర్కొన్నారు. మున్సిపల్ అభివృద్ధి కోసం కేటాయించబడ్డ 20 కోట్ల నిధులను ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున కేటాయించి విలీన గ్రామాలతో సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి పరుస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్యామసుందరరావు, వైస్ చైర్మన్ మధుర్ రాజేందర్, 7వ వార్డు కౌన్సిలర్ జోగిని శంకర్ తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ పరిధిలోని విమల మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో 14 ఫైనాన్స్ నిధుల నుంచి వెళ్ళి సౌరల కాలనీలో డ్రైను శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన యూడిఫిస్ ఫండ్లో ఇంకా ఒక మన వార్డుకు ఒక 60 లక్షల పనులు మంజూరు చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. నాంపల్లి గ్రామం సౌరాల కాలనీలో 14 FC నిధులపై సిటీ డ్రైనేజ్ 5 లక్షలతో భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా విలీన గ్రామాలకు ఎక్కువ నిధులు కేటాయించిన మన కేటీఆర్ రామారావు గారికి, మా శాసనసభ్యులు శనివారం రమేష్ బాబు గారికి, మా తరఫున మా వార్డు ప్రజల తరఫున మరియు సౌరాల కాలనీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యతగా వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజు గారికి, వైస్ చైర్మన్ మాధు రాజేందర్ గారికి, కమిషనర్ శ్యామసుందర్ గారికి, కౌన్సిలర్ జోగిని శంకర్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు, వార్డు ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాంపల్లి గ్రామంలోని వేములవాడ మున్సిపల్ పరిధిలో వినడమైనటువంటి నాంపల్లి గ్రామంలో నీలం కళ్యాణి శేఖర్ గారి వార్డులో, అంటే కొంతవరకు తిప్పాపురం, కొంతవరకు కళ్యాణి గారికి, మరి ఆ గ్రామంలో సౌరాల కాలనీలో 14 FC నుండి దాదాపు 5 లక్షల నిధులను కేటాయించుకొని సీసీ డ్రైన్స్ గాను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి మున్సిపల్లో విలీనమైన తర్వాతనే గౌరవ శాసనసభ్యులు చిన్నమనే రమేష్ బాబు గారు మరి పట్టణంతో పాటు విలీన గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని, అప్పుడే
దాదాపు విలీన గ్రామాలకు ప్రతి వార్డు కూడా 30 నుంచి 40 లక్షలు కేటాయించుకోవడం, తద్వారా మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి విలీన గ్రామాలకు గ్రామాల కోసమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ మరి ఈ విధంగా నిధులను కేటాయించుకొని రావడం జరుగుతూ ఉంది. మరి ఈ వార్డు సౌరాల కాలనీలోని మరి గత పోయిన సంవత్సరంలో మరి వరదలు రావడం వల్ల కూడా ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గురై దాదాపు చాలా వరకు ఇబ్బంది కలిగిన సందర్భం. మరి ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మరి సీసీ డ్రైన్స్ కోసం ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా గతంలో కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా మరి వార్డు అంతా కూడా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. మరి వీరు వచ్చిన తర్వాతనే మరి వీటి కోసం ప్రత్యేకమైన గుర్తించి మరి ఈ రకంగా వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల కోసం కూడా దాదాపు కొన్ని పోల్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పోల్స్ కూడా లైట్స్ కూడా బిగించుకోవడం జరుగుతుంది. మరి ప్రాంతం అంతా చీకటిమైన విధంగా ఉంది అని చెప్పేసి కౌన్సిలర్ గారు దృష్టిలో ఉంచుకొని కూడా పోల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి టీఎఫ్ఐడిసి ఫండ్స్ గౌరవ శాసనసభ్యులు రమేష్ గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో నిధులు సాంక్షించినటువంటి 20 కోట్లలో కూడా మరి 60 లక్షల వరకు కూడా మరి ఈ వార్డుల కోసం కూడా కేటాయించుకోవడం జరిగింది. మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా విలీన గ్రామం కోసం ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ మరి ఈ యొక్క డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు కూడా మనం కేటాయించుకుని జరుగుతూ ఉంది. మరి పట్టణంతో పాటు విలీన గ్రామంలో కూడా మరి పట్టణం ఏ విధంగా సుందరంగా తీర్చిదిద్దపోతూ ఉందో మరి ఇప్పుడు నాంపల్లి గ్రామం కాదు వెమ్లవాడ పట్టణం కూడా దీన్ని మనం చెప్పుకోవాలి. మరి పట్టణంతో పాటు విలీన గ్రామాలకు చాలా వరకు అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఇంకా కూడా ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి ఈ గ్రామాల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించి మేమందరూ కూడా పాలకవర్గ సహకారంతో మరి నిధులను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ప్రతి వారికి కూడా సహకరిస్తేనే అభివృద్ధి పరంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అభ్యుదయంగా మా పాలకవర్గం అంతా కృషి చేస్తుంది. మరి ఈ సందర్భంలో మీరు కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఇక్కడ నుండి వార్డు ప్రజలకి అధికారులకి ప్రతి ఒక్కరు కూడా పేరు కౌన్సిలర్స్కి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కొత్త తహసీల్దార్గా మునిందర్ సోమవారం రోజున పదవి బాధ్యతలను చేపట్టాడు. ఇప్పటి వరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్గా పనిచేసిన మునిందర్ ముస్తాబాద్ కు బదిలీ కావడంతో ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జయనివ్వడం జరిగింది. గతంలో వెమ్మవాడలో పనిచేసిన జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల క్రమంలో ఇక్కడికి పోస్టింగ్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్న అధికారులతోటి అంటే మండల లెవెల్ స్థాయి అధికారులతోటి మరియు ప్రజలతోటి రాజకీయ ప్రతినిధి ప్రజాప్రతినిధులతో అందరితో కలుపుకుంటూ ప్రభుత్వం నిర్దేశించిన పనులను కానీ ప్రభుత్వ పథకాలను కానీ పని చేయడంలో జిల్లా అధికారుల ఆదేశాల క్రమంలో తప్పకుండా ఇస్తాను. రోడ్డుపై దొరికిన 26,000 రూపాయలను ఆ డబ్బులకు చెందిన వ్యక్తికి నిజాయితీగా అప్పగించిన ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పుల్లూరు రాములు అనే వ్యక్తి తనకు రోడ్డుపై దొరికిన 26,000 రూపాయలను పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వ్యాపార పనుల నిమిత్తం మొర్రపల్లి గ్రామం చెందిన చేకూరి రాజం అనే కూరగాయల వ్యాపారి వస్తుండగా తన జేబులో నుండి 26,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. కాగా అదే సమయంలో దారిలో వెళ్తున్న పుల్లూరు రాములు తన భార్యతో ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో డబ్బులు దొరకడంతో నిజాయితీగా స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లకు అప్పగించారు. కాగా డబ్బులు తనవేనని చేకూరు రాజం ఎస్ఐకి విన్నవించుకోవడంతో ఆయనకు అప్పగించడమే కాకుండా నిజాయితీగా డబ్బులు అప్పయెప్పిన పుల్లూరు రాములను స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు శాలువాతో ఘనంగా సత్కరించారు. నీ పేరు చెప్పు. నన్ను చేకుడు రాజు సన్నా మలయ మురాయి బల్ల మరి ఇవి అన్న నా డబ్బులు పోతే అన్న రాములు పుల్లూరు రాములు నాకు నా డబ్బులు నాకు ఇచ్చాడు. నా ఎస్ఐ సారు ఆధ్వర్యంలో 26,000 నాకు ఇచ్చాడు. ఈరోజు ఉదయం పొద్దుగల రోడ్లో పుల్లూరు రాములు అతను దారేమడి వెళ్తుంటే అతనికి 26,000 రూపాయలు అన్యాయ 100 రూపాయల నోట్లు అతను దొరికినాయని చెప్పి మాకు తెలియజేయగా మేము ఆ ఏరియాలో ఎవరిపోయినాయని చెప్పేసి తెలుసుకున్నాక ఈ మురాపల్లి వ్యక్తి అతని డబ్బులు పోయినని తెలిసి అతను పిలిపించి అతని డబ్బులు మొత్తం ద్వారా ఇప్పించడం జరిగింది. కనుక ఈ డబ్బులు దొరికినా కూడా అతను తన దగ్గర దాచిపెట్టుకోకుండా తన మంచితనాన్ని తోటి మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసింది కాబట్టి అతని మంచితనాన్ని గుర్తించి ఈరోజు మేము శాలతోటి అతను సన్మానించడం జరిగింది.
ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇలాంటి విషయాలు అతను చేసిన మంచి పనులని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ఇదే విధంగా అందరూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భీమలవాడ పట్టణంలోని వందపడకల ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 5వ తేదీ మంగళవారం రోజున ప్రత్యేక ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావు గారు ప్రకటనలో తెలిపారు. పురుషుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రతి నెల కూడా మనం టెస్ట్ కావడం కూడా ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తాము, టెస్ట్ చేసుకుంటాము. మరి ప్రతి నెల కూడా చెకప్ విషయంలో మనం ప్రతి నెల డాక్టర్ కూడా అడుగుతాం, మనకు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీ కావాలి. దానికోసం మనకు తగినటువంటి మంచి ఫుడ్ కావచ్చు, మంచి వ్యాయామం కావచ్చు, మంచి ఎక్సర్సైజ్ కావచ్చు చేస్తే మన నార్మల్ డెలివరీ ఇచ్చడం వెళ్ళవచ్చు. మరి ఈరోజు చూస్తామంటే మన నార్మల్ గర్భిణీలు కూడా కొంత అవగాహన కూడా పెంచుకోవాలి. అదే పేపర్స్ అవ్వడం కావచ్చు, బుక్స్ అవ్వడం కావచ్చు, మరి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులర్గా డైట్ పాటిస్తే కూడా మనందరూ కూడా నార్మల్ డెలివరీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం భయం ముందుగా భయం పెట్టుకోవద్దు. నార్మల్ డెలివరీస్ కదా, కొంచెం నార్మల్ డెలివరీస్ నొప్పి ఎక్కువ ఉంటాయి అని కొంచెం భయం కూడా ఉంటుంది. ఆ భయాన్ని కూడా పోగొట్టుకోవాలి. మరి మన హాస్పిటల్ కూడా చాలా వరకు మన హాస్పిటల్ ప్రారంభం చేయడం వరకు కూడా చేయడం జరిగింది. ఇంకా మనం పెంచాలంటే కూడా మీ అందరూ సపోర్ట్ ఉండాలి. మీరందరూ వస్తే మరి ఎక్కువ కూడా మోటివేషన్ ఉంటుంది. అదే హాస్పిటల్ కూడా చాలా వరకు మంచి డెలివరీస్ నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా కూడా మన హాస్పిటల్ ఉంది కాబట్టి మీరందరూ కూడా నార్మల్ డెలివరీస్కి సపోర్ట్ చేయాలి. ఇంతకుముందు వేడంగా చెప్పడం జరిగింది. అట్లాంటివన్నీ కూడా మేము ఫాలో అయితే కూడా మనందరూ కూడా హక్షగా వెళ్తే మనం కూడా సక్సెస్ సాధించగలుగుతాం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వ హాస్పిటల్లో మరి డెలివరీ అయిన తర్వాత మరి ఆడపిల్లలు ఉంటే 13,000, మగ పిల్లలు ఉంటే 12,000 కూడా కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటివన్నీ సద్వినియోగం చేసుకుంటే మన ప్రభుత్వ హాస్పిటల్ చాలా వరకు కూడా మనం మన ముందు వెళ్ళే దిశ కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మరి డెలివరీ నాగ డెలివరీస్ అయిన తర్వాత ఉయ్యాలు కూడా మనం అందజేయడం జరుగుతుంది. మరి దగ్గరగా చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మీరందరూ కూడా నార్మల్ కావాలని, ఇప్పుడు ఉన్నటువంటి గర్భిణీలందరూ కూడా నార్మల్ డెలివరీ కావాలని, అది కూడా మన ఆసుపత్రిలో కావాలని సందర్భంగా కోరుతున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం కూడా మనందరూ కూడా ఉపయోగించుకున్న సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా ఆడపిల్ల పుట్టినా కానీ ఉయ్యాలు వేయడం జరుగుతుంది. ఇది మా తరఫు నుంచి
నీకు కానుకగా మేము ఇస్తున్నాము, ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఆల్రెడీ మొదటి కానుక వాళ్ళు ఆడపిల్ల పుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మన మేడం ముందు ఇంకో మేడం చేత అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ దీప్తి నార్మల్ డెలివరీతో అయ్యే లాభాలు ఒకసారి వివరించాలనుకుంటున్నాను. విశ్వ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచితంగా వ్యాఖ్యానించిన మంత్రి కేటీఆర్ వెంటనే రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ముస్తాబాద్ మండల విశ్వ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య వేదిక నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విశ్వకర్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పారని, అంతేకాకుండా విశ్వకర్మ నేతలపై అక్రమ కేసులను బనాయించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు విశ్వకర్మ ఐక్య వేదిక నేతలు హాజరయ్యారు. కల్వకుర్తి సభలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచార్య గారిని ఉద్దేశించి చారు పప్పుచారు గొట్టంగాడు అని సంబోధించడాన్ని మా విశ్వకర్మలు తీవ్రంగా మనస్తాపానికి గురైన సందర్భంగా గౌరవ మంత్రివర్యులు ఈ మాటలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరియు రాష్ట్ర వ్యాప్తంగా మా మన విశ్వబ్రాహ్మణులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరడమైనది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులందరూ హాజరై 30 నాడు పాలకుర్తిలో తల్లోజు ఆచార్య విశ్వబ్రాహ్మణ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు అతను కించపరిచే వాక్యలు గౌరవ కేటీఆర్ సార్ చేశాడని, ఆ సందర్భంలో తెలంగాణ స్టేట్ మొత్తం ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలో ఈ వార్తలతోని విశ్వబ్రాహ్మణులందరూ కలదయింది, ఆందోళన చెంది, విరక్తి చెంది తెలంగాణ ఉద్యమంలో అసలు కాసిన అమరవీరులు మా స్వర్ణకారులు మేధావి గొప్పవాడు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, అమరుడై మరదేశ ఉద్యమానికి ఆజ్యం పోసిన శ్రీకాంతాచారి వెన్నంటి ఉన్న తెలంగాణ విశ్వబ్రాహ్మణను కించపడచడం సరైంది కాదని, అలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఉపసంహరించుకోవాలని. రెండవది ఏంటంటే అక్రమ కేసులు బనాయించిండ్రు, కొన్ని సందర్భాలలో వీళ్ళు కోపానికి గురై అక్కడక్కడ ధర్నా దస్తారోకలు చేస్తే వాళ్ళపై తప్పుడు కేసులు బనాయించేదని కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని గౌరవ మంత్రివర్యులు ఈ ఆందోళనలు ఈ ధర్నాలు ఈ రస్తారోకలు చెలరేకకుండా తొందరగా వాటిని నివారించాలని నేను ముస్తాబాద్ మండల్ కమిటీ తరపు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం సులభతరం అవుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళామందిరంలో నిర్వహిస్తున్న పోలీసు శిక్షణ శిబిరాన్ని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో కలిసి సోమవారం రోజున ఆయన పరిశీలించారు. స్థానిక మంత్రి కె తారక రామారావు మార్గదర్శకత్వంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ శిక్షణ శిబిరం సత్ఫలితాలను ఇస్తుంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. సోమవారం రోజున స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందా కళా చక్రపాణి తదితరులతో కలిసి సినారే కంద్ర కళామందిరంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత పట్టుదలతో ఉద్యోగాన్ని సాధించడమే తమకు అందజేసే గొప్ప బహుమతి అని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ముందుకు వచ్చి యువతి యువకుల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్ను అందజేసిందని, ఫిజికల్ టెస్టులతో పాటు ఎఫిషియన్సీ ఫైనల్ ఎగ్జామ్ 3 దశల్లో కూడా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో ఉన్నత లక్ష్యంతో చదివితే ఉద్యోగాన్ని సాధించడం సులభతరం అవుతుంది అని ఈ సందర్భంగా వారికి ఉద్బోధించారు. అనంతరం అభ్యర్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రాచారి, తహసీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్ మొగిలి, వెంకటేష్ బన్సీలాల్, సర్వర్ నవీన్ కుమార్, ఆర్ఐలు రజనీకాంత్ యాదగిరి తదితరులు ఉన్నారు. రెగ్యులర్ గా
ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలను భగ్నం చేయడానికి పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి తీవ్రంగా ఖండించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలను ఆదివారం రోజున అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి చేయాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాగా అర్ధరాత్రి అక్రమంగా వారిని అరెస్టు చేయడంపై మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఉన్న ప్రజల డిమాండ్పై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు భగ్నం చేయడం అప్రజాస్వామికమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వెంటనే ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బూరా రాములు, డిటి నర్సింహులు, బుగ్గ రమేష్, రాకేష్, ఆరుట్ల మహేష్, వేముల సత్యం కార్యకర్తలు హాజరయ్యారు. రెండు వేల 2014 ఎన్నికల్లో మేనిఫెస్టో కేటీ రామారావు గారు ఇచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి 30 పడకల ఆసుపత్రిని మర్చిపోయిండు. మరి ఆయన గుర్తు చేద్దామని చెప్పే ఉద్దేశంతో మరి ఇలా 30 పడకల ఆసుపత్రి వెంటనే మంజూరు చేయాలి. 8 సంవత్సరాలు అయిపోతుంది, ఇక 2 సంవత్సరాల లోపల ఈ పదవి కూడా అయిపోతుందని చెప్పి గుర్తు చేయాలి తప్పకుండా అని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణులు కలిసి అమర నిరాహార దీక్ష చేపడితే రెండో రోజు రాత్రి పోలీసుల చేత మరి దీక్షను భగ్నం చేయడం అన్యాయం, దుర్మార్గం. ఇది మాత్రాన ఈ పోరాటం ఆగదు. ముందు ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ 30 పడకల ఆసుపత్రిని సాధించే వరకు మండల కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ చెప్తున్నాను. దానికి 2 రోజులు విజయవంతంగా సాగింది. 2 రోజు రాత్రి పోలీసు బస్సులు పెట్టుకొని పోలీసులతోని దీక్షా భగ్నం చేయించావు. అయ్యా కేటీఆర్ సిగ్గుచేటు, మేము అడిగేది మిమ్మల్ని నీదో ఆస్తి రాజీ ఇవ్వట్లే మేము. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ముస్తాబాద్లో 30 పడకల ఆసుపత్రి అదే మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ ఇక వెళ్ళకుండా మీ అయ్యి ఆస్తిలోకి వెళ్ళి మాకు ఇంత ముస్తాబాద్ రాజీ అని మేము అడగలేము మిమ్మల్ని. అదేవిధంగా ఏదైతే ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చేస్తున్నామని, మీరు చేసింది ఏమీ లేదు, ఉరగబెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము కష్టపడి మండల నాయకులు కష్టపడితే ఇలా ఏదైనా ముస్తాబాద్లో సాధించుకుంటున్నాం. కానీ ఏమన్నా అంటే మేము చేసినాం, మేము ఇప్పించినాం, మీరు ఇప్పించింది ఏం లేదు. మీ కేటీఆర్ ఇవ్వాలనుకుంటే గత 8 సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజ్ ఎందుకు చేయలేడు. మా ధర్నాలు మా కానివేలు అడ్డుకుంటే, మేము అడ్డుకునే కార్యకర్తలు అడ్డుకుంటే అప్పుడు మీకు సోయొచ్చి డిగ్రీ కాలేజ్ మంజూరు చేశారు. అదేవిధంగా ఇలా ఏదైతే 30 పడకల ఆసుపత్రి కూడా మేము సాధించేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు ఎప్పుడు ముస్తాబాద్ వచ్చినా కానీ ఆ టైంలో మిమ్మల్ని అడ్డుకొని కంపల్సరీ మేము సాధించుకున్నామని మండల శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్. తిరిగి మళ్ళీ ఎలాంటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.